హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ సౌజన్య. ఫ్రెండ్స్, మీరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. సో ఫ్రెండ్స్, ఈరోజు నేను ఒక స్టార్టర్ చేయడం చూపిస్తున్నానండి, బేబీ కార్న్తోని. చాలా బాగుంటుంది, క్రిస్పీగా కూడా ఉంటుంది. సో డెఫినెట్గా మీరు ట్రై చేయండి. ఇది సిసమిన్ సీడ్స్ కాంబినేషన్తో నేను చేస్తున్నాను. సిసమిన్ సీడ్స్ ప్లస్ గార్లిక్ కాంబినేషన్ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఒక బౌల్లోని ఒక 2 స్పూన్స్ మైదా తీసుకున్నానండి, ఆల్ పర్పస్ ఫ్లవర్. అలాగే 2 టేబుల్ స్పూన్స్ కార్న్ ఫ్లవర్ అండి, 2 ఈక్వల్ మెజర్మెంటే. అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూను. కొంచెం సాల్ట్, అంటే మనకి కార్న్స్కి సరిపడినంతగా కొంచెం వేసుకోవాలి. దాంట్లో 2 టేబుల్ స్పూన్స్ నేను సిసమిన్ సీడ్స్ కూడా వేస్తున్నాను. రియల్లీ అండి, ఇవి ఫ్రై అవుతాయేమో, చాలా బాగుంటుంది. మనం కొంచెం కొంచెంగా వాటర్ వేసుకోవాలి. నేను ఇది కలిపేటప్పుడు కొంచెం పలచనైంది, సో అందుకని నేను ఇంకొక 1/2 టీ స్పూను మైదా, 1/2 టీ స్పూను నేను కార్న్ ఫ్లవర్ కూడా వేస్తున్నాను. కొంచెం పలచనైంది, మీరు మటుకు కొంచెం జాగ్రత్తగా కొంచెం థిక్ పేస్ట్ లాగా చేసుకోవాలి. నేను చూపిస్తాను ఇప్పుడు, అది 1/2 టీ స్పూన్ వేస్తే సరిపోతుంది. పలచనైంది అన్నమాట. మైదా, కార్న్ ఫ్లవర్ 2 సేమ్ మళ్ళీ వేసాను. వేసుకున్నాక శుభ్రంగా మిక్స్ చేసి, ఇవి నేను బేబీ కార్న్స్ ఉన్నాయి కదండి, ఇవి ఒక 7 నుంచి 8 నేను తీసుకున్నాను నెంబర్. దాంట్లోని దాన్ని మధ్యలో కట్ చేసి 3 భాగాలు, 3 పీసెస్, అంటే 1.5 ఇంచ్ గ్యాప్లో నేను కట్ చేస్తాను. ఆ రకంగా ఆయిల్ కూడా ఫ్రై అయ్యింది. ఇప్పుడు ఆ మ్యాగ్నేట్ చేసిన దాంట్లో నేను ఈ బేబీ కార్న్స్ ట్రాన్స్ఫర్ చేస్తాను. సో ఇప్పుడు డీప్ ఫ్రైకి రెడీ అండి, వేస్తున్నాను. ఇవి కొంచెం ఒక్కసారి ఫ్రై అయిన వెంటనే తీసేయాలి, సెకండ్ టైం మళ్ళీ ఫ్రై చేయాలి, అప్పుడే మనకి చాలా బాగుంటుంది. ఫస్ట్ ఒకసారి తీసి మళ్ళీ సెకండ్ టైం ఫ్రై చేస్తున్నాను. ఈ రకంగా డబల్ ఫ్రై చేయాలండి. ఇవి పక్కన పెట్టుకొని మనం ఇప్పుడు సాస్ కోసం కొంచెం ప్రిపేర్ చేసుకోవాలి. ఇక్కడ గార్లిక్ కాంబినేషన్ అండి, చాలా బాగుంటుంది. గార్లిక్ కూడా మన హార్ట్కి చాలా మంచిది. నేను ఒక 2 టీ స్పూన్స్ నేను ఆయిల్ వేసాను. ఇందులో చిన్నగా కట్ చేసి పెట్టుకున్న గార్లిక్ అండి, చాలా చిన్న పీసెస్ కట్ చేస్తాను చూడండి. ఆ రకంగా అది నేను ఒక 2 టేబుల్ స్పూన్స్ అండి. అవి కొంచెం వేగాలండి, ఎక్కువగా ఫ్రై అయిపోకూడదు. జస్ట్ కలర్ చేంజ్ అవ్వగానే అందులో చిల్లీ ఫ్లేక్స్ వేస్తున్నాను 1 టీ స్పూన్ వరకు. జస్ట్ కొంచెం కలర్ చేంజ్ అయితే సరిపోతుంది, ఎక్కువ ఫ్రై అవ్వకూడదు. ఇప్పుడు నేను చిల్లీ ఫ్లేక్స్ 1 టీ స్పూన్స్ వేస్తున్నాను. దీంట్లో స్వీట్ అండ్ హాట్ కాంబినేషన్తో ఫ్రెండ్స్, ఇప్పుడు టమాటా సాస్. నేను మ్యాగీ టమాటా కెచప్ తీసుకున్నానండి, ఇది 2 టేబుల్ స్పూన్స్ వరకు తీసుకున్నాను. ఇది స్వీట్ అండ్ హాట్ కాంబినేషన్ అండి. అలాగే ఓన్లీ స్వీట్ లేకుండా ఓన్లీ హాట్ ఫ్లేవర్తో ఉన్న వాళ్ళ మటుకు కొంచెం 1 టీ స్పూన్ వరకు షుగర్ పడుతుంది. సో దీనికైతే నాకు అవసరం లేదు, నేను వేయలేదు. అలాగే జస్ట్ కొంచెం స్కిప్ అయిందండి, ఇందులో 1/2 టీ స్పూన్ వెనిగర్ కూడా వేసుకోవాలి. వెనిగర్ నచ్చిన వాళ్ళు లెమన్ జ్యూస్ వేసుకోవచ్చు. కొంచెం సాల్ట్ కూడా దీంట్లో పడుతుంది, ఇందాకలు కొంచెం వేసాం కదా. ఇప్పుడు కొంచెం దీనికి సరిపోతుంది, సాసుల్లో ఉంటాయి కాబట్టి ఎక్కువ వేయకూడదు. కర్రీ లీవ్స్ కూడా కొంచెం వేస్తున్నాను. సో ఇప్పుడు ఫ్రై చేసి పెట్టుకున్న బేబీ కార్న్స్ని దీంట్లో కన్వర్ట్ చేసుకొని టోటలీ బాగా మిక్స్ చేసుకోవాలి. చాలా అంటే చాలా బాగుంటుందండి, పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. మనకి రెస్టారెంట్లో సేమ్ ఎలా ఉంటుందో సేమ్ అలాంటి టేస్టే వస్తుంది. ఫైనలీ డిష్ అవుట్ చేస్తే ఇలా ఉంటుంది. సో ఫ్రెండ్స్, మీ యొక్క కమెంట్స్ అండ్ లైక్స్ నాకు చాలా వాల్యుబుల్. సో డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.